Friends, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మీరు ట్యాప్ చేశారు అనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఇంటర్నెట్ బటన్ ఉంటుంది కదా దీనికి సంబంధించిన ఒక పవర్ఫుల్ ట్రిక్ అనేది నేను చేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ని గనక మీరు యూజ్ చేశారనుకోండి ఫిద్దా అనేది అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ పర్పస్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అలాంటప్పుడు వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ ని ఎక్కువగా చూస్తారనుకోండి సపరేట్గా ఒక్కొక్క అప్లికేషన్స్ కి చాలా సింపుల్ గా మనం ఇంటర్నెట్ ని లాక్ అనేది చేయొచ్చు అన్నమాట అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్స్ కి మాత్రమే మా కనెక్షన్ లేకుండా చేయొచ్చు ఓవరాల్ ఫోన్ కి మనకు ఆటోమేటిక్గా డేటా కనెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట అది చూడండి ఇది మోస్ట్ పవర్ఫుల్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ట్రిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ దీంతోపాటు నాకు చాలా మంది పేటిఎం క్యాష్ కి సంబంధించిన మంచి అప్లికేషన్ జెన్యున్ గా ఇచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి బ్రదర్ అని నాకు చాలా మంది అడుగుతున్నారు నేను డిస్క్రిప్షన్ లో వీడియో బడ్డీ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ అప్లికేషన్ నుంచి నేను దాదాపుగా ఇప్పటి వరకు ఒక 3000 రూపీస్ వరకు ఎర్న్ అయితే చేయడం జరిగింది 300 రూపీస్ కాగానే మీరు ఇన్స్టెంట్ గా పేటిఎం కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు డౌన్లోడ్ చేసుకోగానే మీకు 50 రూపీస్ బోనస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఇంటర్నెట్ ట్రిక్ ని యూజ్ చేయాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఇంటర్నెట్ గార్డ్ అన్నమాట ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు పర్టికులర్ ఏదైనా అప్లికేషన్స్ కి డేటా కనెక్షన్ ని ఇవ్వద్దు అనుకుంటే చాలా సింపుల్ టెక్నిక్ తో మనం లేకుండా చేయొచ్చు అన్నమాట మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మొబైల్ తీసుకొని ఆటోమేటిక్ గా వాట్సాప్ లో చాటింగ్ చేయడం లేదా ఫేస్బుక్ లో ఏదైనా ట్వీట్ చేయడం లేదా యూట్యూబ్ లో వీడియోస్ చూడడం లాంటివి స్టార్ట్ చేశారనుకోండి మీ యొక్క డేటా మీకు తొందరగా అయిపోవడం జరుగుతుంది అందు గురించే నేను ఈ అప్లికేషన్ మీకు తీసుకురావడం జరిగింది చాలా వండర్ఫుల్ గా యూజ్ అయినది కావడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఫస్ట్ లింక్ పైన ట్యాప్ చేసి సింపుల్ గా దీన్ని అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు నో థ్యాంక్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పైన అగ్రి అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట అగ్రి చేసిన తర్వాత పైన ఈ యొక్క డేటా కనెక్షన్ చూడండి దీన్ని ఇది డిసేబుల్ ఉంటుంది దీన్ని సింపుల్ గా మీరు అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది అనేబుల్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా సపరేట్ గా ఆ పర్టికులర్ అప్లికేషన్స్ కి మాత్రమే మనం డేటా కనెక్షన్ ని ఆఫ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్ గా అలో అనేది చేయండి అలో చేసిన తర్వాత మీరు పర్టికులర్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను చూడండి యూట్యూబ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా మీకు ఒక వీడియోని శాంపిల్ పర్పస్ ప్లే చేసి చూపిస్తాను దాని తర్వాత మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు చూడండి మనకు నెట్ అంటే ఇప్పుడు వీడియో అనేది ప్లే అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి నేను బ్యాక్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మళ్ళీ ఆ అప్లికేషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది చూడండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ కి మీరు వైఫై యూజ్ చేసినా డేటా కనెక్షన్ యూజ్ చేసినా ఇక్కడ నుంచి కంప్లీట్ గా మనం కంట్రోల్ అనేది చేయొచ్చు అన్నమాట నేను ఇక్కడ యూట్యూబ్ కి లాక్ అనేది వేయడం జరిగింది ఈ అప్లికేషన్ కి ఎక్కడి నుంచి కూడా డేటా అనేది వెళ్ళడం జరగదు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నేను యూట్యూబ్ ని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత రీఫ్రెష్ అనేది చేయడం జరిగింది చూడండి పర్టికులర్ గా అంటే ఈ అప్లికేషన్ కి మాత్రమే పైన రీఫ్రెష్ బటన్ కనిపిస్తుంది తప్ప మనకు కనీసం రీఫ్రెష్ కూడా ఇక్కడ కావడం అయితే జరగదు అన్నమాట ఇక్కడ చూడండి ఆ వీడియో మనకు ప్లే అవ్వమన్నా అవ్వడం అయితే జరగదు ఈ విధంగా చాలా సింపుల్ టెక్నిక్ తో మనము మన యొక్క పర్టికులర్ అప్లికేషన్స్ కి లాక్ అనేది వేయచ్చు అన్నమాట ఇది ఒకటే కాదు మీరు దీంట్లో మీ మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది మీరు వాట్సాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చేయాలనుకుంటే సింపుల్ గా ఈ విధంగా మీరు డేటా బటన్ తో పాటు మీకు వైఫై బటన్ కనిపిస్తుంటుంది వాటిపైన మీరు ట్యాప్ చేసి పర్టికులర్ అప్లికేషన్స్ కి మీరు సర్టెన్ డేటా కనెక్షన్ లేకుండా చేయొచ్చు అన్నమాట ఎగ్జాంపుల్ పర్స్పర్స్ నేను ఇక్కడ అమెజాన్ కూడా నేను లాక్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు చూపిస్తాను చూడండి చిన్న పిల్లలు ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నట్లయితే వాళ్ళకు ఈ మీ ఇంట్లో చాలా సూపర్ గా ట్రిక్ అనేది పనిచేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి నేను అమెజాన్ ఓపెన్ చేయడం జరిగింది బట్ ఇక్కడ డేటా కనెక్షన్ లేదు అలాంటప్పుడు మనకు ఏం సెర్చ్ చేస్తుంది ఇక్కడ అంటే పర్టికులర్ ఒక్కొక్క అప్లికేషన్ కి చాలా సింపుల్ గా మనం లాక్ అనేది సెట్ అనేది చేయొచ్చు అన్నమాట ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి సెండ్ అనేది చేస్తాను చేసిన మనకి ఇక్కడ టైమింగ్ మాత్రమే చూపిస్తుంది తప్ప మనకు మనం సెండ్ చేసిన మెసేజ్ అనేది ఎదుటి వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరగదు అన్నమాట ఫ్రెండ్స్ ఈ ఇది వచ్చేసి చాలా సూపర్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఫస్ట్ లింక్ అదే ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మీరు పర్టికులర్ అప్లికేషన్స్ కి అది గేమ్ కావచ్చు
యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ప్రతి ఒక్కటికి మీరు డేటా కనెక్షన్ లేకుండా చేయొచ్చు. పైగా మీ యొక్క డేటాని మీరు చాలా అద్భుతంగా కాపాడుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.